नेल्लूर जिल्ला वेंकटेश्पुरम लो गांधी गिरिजन कॉलनी लो वैएसआरसीपी नायकुडु बागी वेंकटरमण अनिल युवसेना आध्वर्यम लो दिवंगत महानेता वैएसआर जयंती संदर्भंगा आयन चित्रपटानिकी पूलमालालु वेसी केक कट चेसी पंडलु मास्कुलु पंपिणी चेशारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा वैसीपी कार्यकर्ता निखिल कुमार रेड्डी पाल्गोन्नारु। ఈ సందర్భంగా యువసేన నాయకులు అనిల్ బాగి వెంకటరమణ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు। మా అన్న నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న సందర్భంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు। మన రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం। ఎందుకంటే జూలై 8 మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఈ రైతు దినోత్సవంగా ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా। పోతే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి వైద్యాన్ని తీసుకొని వెళ్లి వాళ్ళకి ప్రాణం పోసినటువంటి మహా నేత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా। అదే విధంగా ఈ రోజు మన జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందైతే గతంలో మన రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే ఈ రోజు మన జగనన్న పేదవాళ్ళ కోసం రెండు అడుగులు ముందుకేసి వాళ్ళకి అండగా నిలబడడం కూడా ఈ రోజు మనం చాలా సంతోషపడాల్సినటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। కులం మతం ప్రాంతం పార్టీ ఏ భేద తారతమ్యాలు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పనులు చేస్తూ ఉన్నంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వైఎస్ఆర్ అభిమానులకు కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు ఈ రోజు మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అయినటువంటి అనిల్ అన్న గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తూ కొంచెం కూడా తీరుకు లేకుండా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి మన నాయకులు మంచి మనిషి అయినటువంటి మా అనిల్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను।